రాష్ట వ్యాప్తంగా రామోజీ గ్రూప్ అధినేత స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లోని ఈనాడు కార్యాలయాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు రామోజీరావు చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు. రామోజీ పత్రికా రంగానికి చేసిన సేవలను, సామాజిక బాధ్యతగా నిర్వర్తించిన పనులను ఆయా సంస్థల ప్రతినిధులు కొనియాడారు. రామోజీ గ్రూప్ అధినేత స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు సహా పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నాగోల్లోని టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంపు కార్యాలయంలో ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. పత్రికా రంగానికి వన్నె తెచ్చిన మట్టిలో మాణిక్యం రామోజీరావు అని కొనియాడారు. పాత్రికేయ రంగంలోనైనా వ్యాపారంలోనైనా ఈనాడు సంస్థపై ఉన్న విశ్వాసం అచంచలమైందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డిలు పేర్కొన్నారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ లో జరిగిన రామోజీరావు సంస్మరణకు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికలు ఎన్ని ఉన్నా ఈనాడు దినపత్రికకు ఉన్న విశ్వసనీయత ఏ పత్రికకు రాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసని వ్యాఖ్యానించారు. రామోజీరావు చిత్రపటానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఈనాడు, ఈటీవీ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఈనాడు పాటక ప్రేమికుడు మల్లుగారి నర్సయ్య గౌడ్ తన సొంత ఇంటిలో 18 ఏళ్లుగా స్వచ్ఛందంగా నడిపిస్తున్న మా అనాథ వృద్ధాశ్రమంలో రామోజీరావుకు శ్రద్దాంజలి ఘటించారు. వృద్ధులందరూ రామోజీరావుకు నివాళులు అర్పించారు. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అక్షర రూపంలో ప్రపంచానికి చాటిన మహనీయుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని తెదేపా నియోజకవర్గ కార్యాలయంలో రామోజీరావుకు సంతాప కార్యక్రమం నిర్వహించి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. భద్రాచలంలోని సుమారు 150 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందే వృద్ధాశ్రమానికి పక్కా భవనం నిర్మించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని భద్రాచల సమాజ సేవకులు బిర్రు సుధాకర్ అన్నారు. భద్రాచలంలోని సరోజిని అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు సరోజిని, సమాజ సేవకులు బిర్రు సుధాకర్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ వృద్ధులతో నిర్వహించారు. సూర్యాపేట ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించారు. యూనిట్ మేనేజర్ రమాకాంత్, ఈనాడు, ఈటీవీ బృంద సభ్యులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.